హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ గణేష్ కళ్యాణ్. నిన్న చూశారు కదా రవి ప్రకాష్ గారి భాగవతం. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువని అనుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ నుంచి న్యూస్ వస్తే అటు సాయంత్రం అయితే కానీ స్పందించలేకపోయాడు. అదే వాడు ఏ తప్పు చేయలేడు అనుకో, అప్పుడు ఈ రోజులల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. ఒక్క వీడియో బయట తీసి టీవీ ఛానల్కు పంపించచ్చు కదా, మరి ఎందుకు పంపించలేకపోయిండు? ఏ తప్పే చేయలేదు కదా. అచ్చి ఛానల్లో కూర్చుండి నీతులు అయితే చెప్తున్నాడు, వేరే మీడియా ఛానళ్ళు తప్పుగా ప్రసారం చేశాయి, నా గురించి తప్పుడు వార్తలు చేశాయి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. కానీ నువ్వు మాత్రం చెయ్యవే, నువ్వు మాత్రం నిజాలు ఎదుటి వాడిని బాధ పెడితే ఎలా ఉంటావు? నీకు ఇప్పుడు అర్థమైందా? ఇన్ని రోజులు నువ్వు చేసిందే ఇప్పుడు వేరే ఛానల్ చేస్తే, అంటే నీ వరకు వస్తే గానీ ఆ బాధ పెయిన్ అనేది నీకు తెలియలేదా? అంటే ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది ఎదుటివాడు ఎంత బాధపడతాడో, వాడి గురించి తప్పుగా ప్రసారం చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటికైనా నీకు అర్థం చేసుకోవాలి నువ్వు. ఇంకా ఎన్ని రోజులు ఇలా నువ్వు చేసిన భాగవతాలు చిన్నవి కావు, అవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి నీ గురించి. కానీ నీలాంటి వాళ్ళని శిక్షించడానికి పైన ఒకడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు, ఎవడు కూడా తప్పించుకోలేడు. ఎప్పటికైనా నీతి నిజాయితీ న్యాయమే గెలుస్తుంది. నీ అంతు చూడ్డానికి ఏదో రోజు టైం వస్తుంది, దానికి కూడా దానికోసం వెయిట్ చేయి. నీ గురించి బ్యాడ్గా ప్రసారం చేస్తేనే వచ్చి ఛానల్లో కూర్చుండి నీకు ఛానల్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఒక 4 మినిట్ మాట్లాడి 4 నిమిషాలు, అంతకంటే ఎక్కడైతే ఉండలేకపోయినావు అంటే అర్థం చేసుకో. దీని ద్వారా నీకు ఏం అర్థమైందో, నువ్వు వచ్చి నా గురించి తప్పుడు ప్రచారాలు చేసినాయి అంటే నువ్వు చేసినాయి కదా వాళ్ళు చెప్పేది, అట్లా తప్పేముంది, ఆల్రెడీ జరుగుతున్నది కదా వాళ్ళు చెప్పారు, దాన్ని కూడా నువ్వు తప్పుగా ప్రచారం చేసినాయి అనుకుంటా గుండెలు బాధేసుకుంటున్నావు? అంటే ఎదుటోడి మీద నువ్వు చేసిన ప్రసారాలు తక్కనా? ఏదో దొమ్మరదాన్ని తీసుకొచ్చి టీవీల ముందు కూర్చోబెట్టి గంటలకు డిబేట్ పెట్టినప్పుడు అప్పుడు ఎదుటోడి బాధ నీకు తెలియదా? ఇప్పుడు నీకు అర్థమవుతుందా నీ బాధ? నీకు కలిగితేనే బాధ, ఎదుటోడి కలిగితే అదేంటి ఆనందమా నీకు? నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదుటోడి చేస్తే వ్యభిచారమా? బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సిగ్గు మానం తెచ్చుకొని కొంచెం మనిషి లెక్క మారి నిజాన్ని జర్నలిస్టులు అంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు ఉపయోగపడి చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఎదుటోని పదే పదే హింసించుడు, వాడి పర్సనల్ లైఫ్ గురించి డిబేట్లు పెట్టుకుంటా వాడి కాపురాన్ని నాశనం చేసుకుంటూ చేసేది మీరు. మీరు కూడా నీతులు వచ్చి నిన్న నీతులు చెప్తున్నావు కదా ఛానల్లో, నీలాంటి నీతులు చెప్తే ఎంత నాకైతే నవ్వాలనా నీ ఏం చేయాలనో అర్థం కాలేదు. ఎందుకంటే నీలాంటోడు కూడా నీతులు చెప్తున్నాయిందా అని చెప్పి నీ మీద ఛానల్ దుష్ప్రచారం చేసినాయి అది ఇది అనుకుంటూ మాట్లాడుతున్నావు కదా. అదే నీ వరకు వస్తే గానీ మీకు తెలియదు ఆ బాధ. కానీ మేము అదే ఒక వ్యక్తిని అన్ని ఎంత సంపాదన వదిలేసి ఏదో ప్రజలకు న్యాయం చేయాలని ప్రజల కోసం అన్ని వదిలేసి వచ్చిన వ్యక్తిని అడ్డమైన గాడిదలను అందరినీ తీసుకొచ్చి డిబేట్లు అనుకుంటా పదే పదే ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయన అసలు ఏం చేశాడని చెప్పు. అతని గురించి డిబేట్లు పెట్టుకుంటా ఆయన మీద మీరు చేసిన తప్పుడు ప్రచారాలకు ఎంత బాధపడి ఉంటాడు ఒకసారి అర్థం చేసుకో. నీకే ఉంటుందా బాధ, ఎదుటోడికి ఉండదా బాధ? కానీ మీలాంటోడు ఎప్పటికైనా అని అనుభవిస్తాడు. చేసిన తప్పులు ఎప్పటికీ దేవుడు మిమ్మల్ని క్షమించడు. దేవుడు క్షమించినా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా ఏదో రోజు శిక్ష పడేలా మీరు చేసిన తప్పులు అన్ని ప్రజలకు వెలుగెత్తి చాటుతాం మేము ఖచ్చితంగా. మీ ఆశంతోనే ఒక్కడిని కూడా వదలం. మీరు చేసిన పని ఎప్పటికీ గుర్తుంటుంది మాకు. మీరు పదే పదే ఆయన మీద పడి ఏడిచిన సమయం అది ఎప్పటికీ మర్చిపోలేదు. మీలాంటి వాళ్ళను ఎప్పటికైనా ఆ దేవుడు మాత్రం శిక్షిస్తాడని కోరుకుంటున్నా. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.